హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తల్లిదండ్రి మరణం అయిపోతే తలకొరాయి వేట తండ్రి కొడుకులు అంటారు నారా, కావళ్ళు మోసేది కొడుకులు, కన్నీళ్లు తీసేది బీటలు. నా కొడుకులు బీటాలు లేని మన భక్తులో, మన బిడ్డ ఏడు బతకంగా రాదు, మన మొత్తాలు ఉందని కానీ చేతులు ఎనకైనారా, కానీ అంచెల పడి మన ప్రాణం వెళ్ళిపోతే అమ్మయ్య మరణమైన మాత్రాము ఏడు లోపల ఉన్న మన బిడ్డకి ఏర్పాటైనారు. మన సాగు మాత్రం మన బిడ్డకి ఏర్పాటైన్నారు. ఎడతారా ఓ రాధా, ఎడతారా ఓ రాధా, ఆడోళ్ళు ఎడతారయ్యా ఓ రాధా.
మగ్మా నాయన లేకుండా మావ ఉన్నారీ
నా పెద్ద కూడలా లక్ష్మి, నా వీటిలే వీటు మీ నెలకి వచ్చిందాడే కూడలా. మీరు మాట్లాడకుండా ఉంటే నా బిడ్డలు బాధపడతారే, నా వదిలు ఉండదని మీ నెలగా చిన్నాడు. మీరు కాళ్ళకు నీళ్ళెత్తి కురుతుండ మీటేసి నా బిడ్డల తోడి కడుపు నుండి మాట్లాడు రే అవ్వా. నా బిడ్డలు మీరు కడుపు నుండి అటువంటి అన్న మేటి బిడ్డల బిడ్డలు కడుపు కన్న మేటి నా బిడ్డలు అరుచుకోండి. రేపు తెల్లారినాక మీ నల్లకు మీరు పోతా అంటే మీ అమరాజమ్మ మీకు ఎదురుంగ తిరిగి పిచ్చో బిడ్డలారా మీరు పోతారు. నన్ను మరి చుట్ట గుర్రి బిడ్డలారని మీ అమ్మ మీకు ఎదురుంగ తిరిగి కన్నీళ్ళు తీస్తుంది. మీకు మీ తండ్రి అది కత్తరే బిడ్డు, మీరు అన్నవి అందరు మీ నాయన మీకు అది కత్తరే బిడ్డ. నాయన నువ్వు అన్నవి పోదు రమ్మని ఈ ఆశల్లల్లా బిడ్డ వచ్చే వరకు నువ్వు శవమే ఆకిస్తవడి పోదివని దారానికి పూసలు వేసినట్టు
మరి కొట్టు వాళ్ళు కనుక పిల్ల కుట్టు నొప్పి పిల్లల కన్నా తల్లి కర కరగ బామ కొట్టురాలికి ఏమవుతుందరే ఇప్పటికేనప్పటికే ఆడి పిల్లల తల్లికి బామ అందుకనే అన్నరే ఆ కొట్టురాలి కనుక పళ్ళు కొని తిన్నది చేపే పళ్ళు తిన్నది చేపే పిల్లలు మన దగ్గర ఉంటారు అయిపోయిన తర్వాత కన్నుల దగ్గర పోతారే తొలసూరు కొడుకు కావాలా మనసూరు బిడ్డ కావాలని ఏ ఆడ స్త్రీ అనుకుంటది.